రమ్మనండి, నేను కూడా చూస్తాం. చాలా జరిగితే చాలా జరిపిస్తాం. తమాషా అనుకోవద్దు, ఇదేమీ A2 అనుకోవద్దు. A2 కంటే అందరూ భయపడతారని. ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఐఎమ్ వార్నింగ్ హిమ్. నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు. నీ ప్రాణం నీకెంత ముఖ్యం, మా ప్రాణం మాకంతే ముఖ్యం. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఊడిగించడానికి మేము ఇక్కడ లేము. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు సాంప్రదాయాలు తెలియవు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు. నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి. ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ విషయం చెప్తున్నా, నువ్వు చెయ్యి, నేను చూస్తా. ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి, నేను చూస్తా. ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది, ప్రజలు మీ బట్టలిప్పే పరిస్థితి వస్తుంది. ఇదే మరిగా అయితే మాత్రం గుర్తుపెట్టుకో. కన్సోల్ చేయి, ధైర్యం ఉంటే అండగా నిలబడు. వెళ్ళు, ఎందుకు జరిగింది చెప్పు. అమ్మ ఒకటి ఏమి ఇచ్చావని చెప్పు. ఎందుకు జరిగింది చెప్పు. నాడు నేడు ఏం జరిగింది చెప్పు. ఇంగ్లీష్ మీడియం ఏం జరిగింది చెప్పు. పిల్లలకి టెన్షన్ క్రియేట్ చేశారు, అది అడ్రస్ చేయండి. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ నాశనమైందంటే టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూలో పెట్టినప్పుడే నాశనం చేశారు. మీరు మానసికంగా చనిపోయారు ఆ రోజు. టీచర్కు ఉండే గౌరవం మంటగలిసిపోయింది. ఎప్పుడైతే టీచర్ ఏంటి, తల్లి దైవం, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం, అలాంటి గురువునే మీరు ఇంత నీచంగా ప్రవర్తించిన తర్వాత ఎక్కడ చదువుకుంటారు. నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్స్ ఎందుకు డిస్టర్బ్ చేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టాం, అది కాని ఉండుంటే కరోనా సమయంలో బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎందుకు చేశారు దాన్ని? యు ఆన్సర్ దిస్. ఈ రోజు మీరు రౌడీజం చేస్తున్నారు. సర్వలెన్స్ కెమెరాస్ పెట్టాం, ఎందుకు చేశారు అవి? అంటే రౌడీజం చేయడానిక. అది ఉండుంటే ఎక్కడైనా ఎవరైనా క్రైమ్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అయినా ట్రేస్ చేసే మెకానిజం పెట్టాం. అన్ని వ్యవస్థలు నాశనం చేసి, అంటే మీరు రౌడీజం చేస్తూ మమ్మల్ని అణిచివేయాలనుకుంటారా? కబద్దారు గుర్తుపెట్టుకో, జరగదు, జరగనీయం. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాం చరిత్రలో, కలిసిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ. ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆయన భార్య కాపురం చెప్పాను, మేమే ఉన్నాం. ఆ మాట ఎన్నోసార్లు చెప్పాను నేను. బుద్ధి ఉందా నీకు? ఎవడ పెట్టమన్నావు? నేను కాలువలు తీసేవా, నువ్వు ఎంఎస్పి ఇచ్చావా, నువ్వు వాళ్ళు ఇచ్చే ధాన్యానికి డబ్బులు ఇచ్చావా, నువ్వు మీటర్లకు మోటార్లకి మీటర్లు పెడతావా, నువ్వు ఎరువులు ఇస్తున్నావా, నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూర్ చేసిన ఎంఎస్పి ఇచ్చావా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. పోలవరం ఎందుకు నాశనం చేశావు? ఇరిగేషన్ ఎందుకు నాశనం చేశావు? యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అవి చేయకుండా మౌలికమైన సమస్యల్ని, అక్వాకల్చర్ రైతులు కూడా ఇప్పుడు క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు, హార్టికల్చర్ రైతులు కూడా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వెళ్ళని? కాబట్టి మేమేదో మెత్తగ్గా ఉన్నామో, నైస్ తీసుకుపోతున్నామని చెప్పి నిష్ట ప్రకారం మాట్లాడితే, ప్రతి ఒక్కరోజు ఫేక్ న్యూస్ పెట్టి మా మీద బురదేస్తే ఆ బురద మీద తడుగుకుంటూ తుడుచుకుంటా ఉంటాం. ఇష్టానుసారంగా ఎస్కేప్ కావచ్చు అనుకుంటున్నావు, కానీ నీ ఆటలు సాగవు. అందుకే ప్రజల్లో మీరు చూశారు, మన బస్సులు పంపేలా ఏమైందయ్యా, మనుషులు రానేలా ఏమైందయ్యా, కట్టలు ఎంచుకొని వచ్చారు, ఆగ్రహంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. వాళ్ళేమి అకామిడేషన్ అడగల మమ్మల్ని, భోజనం అడగల. ఒకటే, మేము ఈ పార్టీతో ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే చెప్పాం మళ్ళీ, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇతను ఒక అరిష్టం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, అందుకే ఇంతమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయారంటే లాస్ట్ రిసార్ట్ గా చంపబడ్డారు, లాస్ట్ రిసార్ట్ గా ఇంకా దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు చేసిన అరాచకాల వల్ల, లాండ్ ఆర్డర్ లేకుండా పోయిన వల్ల చాలా మంది యాక్సిడెంట్లు కానీ, పడవలు పడిపోయి కానీ, లేకుంటే ఫ్యాక్టరీల యాక్సిడెంట్ చనిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నెన్స్, పరిపాలన తెలియని వాడు
రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం ధ్వంసం చేసిన వ్యక్తుల వల్ల ఈ అరిష్టం వచ్చింది రాష్ట్రానికి. 175 కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే చివరి ఎలక్షన్, లాస్ట్. నెక్స్ట్ పోటీ చేయడానికి లాస్ట్ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ తర్వాత ఆ పార్టీ పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఒకసారి అన్నావు, అదే ఆఖరి ఛాన్స్ అయింది. ఇంకా నీకు అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికి. అదే అన్ని రాజకీయ పార్టీని చెప్తే తిరగాలనా? అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అది కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే హక్కులున్నాయి. ఒక వైఎస్ఆర్ పార్టీకి రాశి ఇవ్వాల ఈ రాష్ట్రాన్ని, ఆ విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రజాస్వామ్యంగా నువ్వు ప్రవర్తించినంత వరకు రాజకీయాల్లో ఉండే అర్హత నీకుంది. ఎప్పుడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన తర్వాత, అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యం చేసిన తర్వాత నీకు పరిపాలించే హక్కే కాదు, రాజకీయాల్లో ఉండే హక్కు కూడా లేదు. అది కూడా కోల్పోయాడు ఈ ముఖ్యమంత్రి. ఆ విషయమే చెప్తున్నా, అదే మేము 75 ప్రజలకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ధైర్యం ఉంటే మీరు డైరెక్ట్ గా రండి, డైరెక్ట్ గా రండి. అమ్మ, జూమ్ యాప్ పెట్టిన వెదవేవడం నేను. ఆడెందుకు పెట్టాడు జూమ్ యాప్? ధైర్యం లేక సౌటలాగా ఇంటికాడు కూర్చొని పిల్లలు కొడతారేమో చెప్పు తీసుకుని అని చెప్పి జూమ్ యాప్ పెట్టి మారుతున్నాడా? ఆడు జూమ్ యాప్ పెట్టి మారితే నేను వెళ్ళాలి డైరెక్ట్ గా. ఎక్కడికి వెళ్ళాలి డైరెక్ట్ గా? జూమ్ యాప్ లోక. మీరు చర్చకు సిద్ధమేనా? మీరు చెప్పండి, ఈరోజు డైరెక్ట్ గా చర్చకు సిద్ధమా? ఎవరితో? మళ్ళీ పెట్టమానం, విద్యార్థులను పిలిపించి డిబేట్ పెట్టమానండి. వెళ్తాం దానికి. లోకేష్ ని విద్యార్థులను పిలిపించి ఇప్పుడు ఎవరితో డిబేట్ పెట్టాడు? నాతో పెట్టాడా? దేనికైనా సిద్ధం? ఏంది అది లోకేష్ సిద్ధం? అమ్మో అన్నాలి, ఏంది అది లోకేష్ సిద్ధమా? ఏందాడు ఫేక్ ఐడి తోటి ఎంటర్ అయ్యారు కదా, ఇది కరెక్ట్ అని మీరు భావిస్తారు? ఫేక్ ఐడితో అండి, ఆ విద్యార్థులు మా వాళ్ళు, ఆ పిల్లల మా వాళ్ళు. ఆడి పారిపోతాడు కదా, జూమ్ యాప్ ఉండదు. ఇస్తారా? నా డైరెక్ట్ పెడితే ఇస్తారా? ఎందుకమ్మ ఇవన్నీ ఊరికి నేను నాటకాలు ఆడుతావు? మీరు ఏయో క్వశ్చన్లు అడగాలని ఆడుతా? నేను డైరెక్ట్ నా ఐడి పెట్టి లోకేష్ కామ్ రెడీ, నేను జూ పేపర్లు ఉన్నానంటే వస్తాడా? అసలు నేను కనపడగానే కట్ చేసి పారిపోయినాడు. నేనేం తిడతాకో, బూతులు తిడతాకో అతను? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు. మాకు కూడా ఉంటాయి కదా అడగాల్సినటువంటి క్వశ్చన్లు. వాడు ఆ కుర్రాడు మా మేనల్డు, వాడు మాట్లాడతాను, మా నువ్వు మాడతావు, నేను మాడతారు కలిపన్నా, కలిపాడు, నాకు ఇచ్చాడు, ఈడు పారిపోయాడు. మళ్ళీ డైరెక్ట్గా వస్తానన్నాడు. మీరు వస్తారా? వస్తారా అంటే అది పులిసింహమా? అంటే ఇష్యూని రాజకీయం చేయడానికే మీరంతా ఇదంతా చేస్తున్నారు అన్నారు. జూమ్ యాప్ దేనికి పెట్టాడు లోకేష్? డిబేట్కే కదా, కాదా? అంటే ఆయనకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే డిబేట్ పెడతాడండి. దానికి యాప్ ఎందుకు? ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. కాదు, దేనికి పెట్టాడు? విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, ఏం విద్యార్థి మేనమా మాట్లాడకూడదా? కాదు, నన్ను చూడగానే ఎందుకు కట్ చేశాడు? 10th క్లాస్ విద్యార్థికి మేనమావని, మరి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడిచ్చాడు? స్కూల్ మాస్టర్లతో ఎందుకు మాట్లాడిచ్చాడు? ఒక రెండు రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడించాల్సిందే. అతను పెట్టిన డిబేట్ ఏంటి? కాదమ్మా, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిచ్చాడా? స్కూల్ మాస్టర్లతో మాట్లాడిచ్చాడా? ఈ పనికిరాని తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిచ్చాడా? ప్రతిపక్ష పార్టీ, అది మాది అధికార పార్టీ, మా వర్షం కూడా వినాల్సిందే. ఎందుకు పారిపోయాడు? నేను వంశీ వస్తే మా దేవేంద్ర అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు? రజనీ గారనే ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? యాప్ ఎందుకు పెట్టాడు? అంటే ఆడి సొల్లు డప్పు ఆడి పార్టీ వాళ్ళని, ఆ చెంచేగాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మొత్తం కొట్టేస్తే ఇక మేము మాట్లాడుకుని కూర్చోవాలా? డైరెక్ట్ చర్చకు వస్తారా? డైరెక్ట్ చర్చకు ఏంది ఆడాను? పులసింహ డైరెక్ట్ చర్చకు ఏంది? 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకి ఎలా ఫెయిల్ అయ్యారు 2 లక్షల మంది విద్యార్థులు అనే దానికి? 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 9th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? ఆన్లైన్ క్లాసులు తప్పించి కనీసం క్లాసులు జరిగినాయా? కరోనా వలన ఎక్కడన్నా జరిగినాయా? పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయా? కంప్యూటర్స్ ఉన్నాయా? 8th క్లాసు 9th క్లాసు చదువుకుని ఈ సంవత్సరం 10th లోకి వచ్చారు వీళ్ళు. ఎలా పాస్ అయ్యారో ఇడిగితే, ఎలా తప్పారు ఇడిగితే తెలియదా? గత 2 సంవత్సరాలు ఏం జరిగింది? అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే
ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేయమని చెప్పి, కరోనా ఉంది నీకు ఎట్టా చేస్తావు నువ్వు పిల్లల్ని బలి తీసుకుంటావు అని చెప్పి ఈ వెధవలు కదా ఆ రోజు ఆందోళన చేసి స్కూల్ ముయ్యాలని చెప్పి గొడవ చేసింది ఎవడు? ఆ రోజు కూడా అడిగాం నీ కొడుక్కి ఆన్లైన్ క్లాసులో చదువుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఐప్యాడ్ ఎత్తో ఫోన్ ఎత్తో ల్యాప్టాప్ ఎత్తో, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకి ఏమున్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి? మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అయినప్పటికీ కరోనా ఎట్టి పరిస్థితులు రాకుండా పిల్లల దగ్గరికి వాళ్ళకి స్కూల్స్ పోతున్నాయి, క్లాసులు పోతున్నాయి, స్టాండర్డ్ పోతుంది, వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారని చెప్పి మొత్తుకుంటే ఈ వేదవలే కదమ్మా, ఆపి ఆపు ఆపు స్కూల్స్ ఆపు అని చెప్పి మొరిగింది. ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు స్టాండర్డ్ లేదు, ఎందుకంటే క్లాసులు జరగల, వీళ్ళ దగ్గర కావాల్సినటువంటి సామాగ్రి ఐప్యాడ్ లేదు, ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు, కాబట్టి ఈరోజు 2 లక్షల మంది తప్పారు. ఈ సంవత్సరం కూడా తీసేస్తే వచ్చే సంవత్సరం 3 లక్షలు. 20 సంవత్సరాల్లో ఇంత లోయెస్ట్ పర్సెంట్ అనేది ఫస్ట్ టైం 20 సంవత్సరాలు. అమ్మ నువ్వు కూడా టీవీ 9 వాళ్ళు కూడా అంత తెలివిగలవాళ్ళు మమ్మల్ని అంటే నేను లెక్కలు చెప్తున్నాను. అవునా మరి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉందా? ఇలాంటి పర్సంటేజ్ వచ్చింది 20 సంవత్సరాలు. అసలు 2 సంవత్సరాలు క్లాసులు జరగలేదు తల్లి అని చెబుతాంటే నువ్వు మళ్ళీ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లాసు 8th క్లాస్ జరిగిందా, 9th క్లాస్ జరిగిందా గవర్నమెంట్ స్కూల్స్ కరోనా వలన? వాళ్ళకి ఐపాడ్లు ఉన్నాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, ల్యాప్టాప్లు ఉన్నాయా? వాళ్ళకి ఎట్టా స్టాండర్డ్ ఎట్టా ఉంటుంది? అందుకే కదా ఇప్పుడు మళ్ళీ 4 రోజులు టైం ఇచ్చి ఈ 2 లక్షల మంది విద్యార్థులకి మీరు ఏ సబ్జెక్టులో పోయారో వాటిని చదువుకోండి, మీకు ఎటువంటి రిమార్కు లేకుండా మీకు సర్టిఫికేట్ ఇస్తాం, మీరు డైరెక్ట్ పాస్ అయినట్టు దయచేసి చదువుకోండి అని చెబుతున్నాం. నేను ఇప్పటికి కూడా తల్లిదండ్రులు విద్యార్థులు నేను ఒకటే కోరుతున్నా, 4 రోజులు టైం ఉంటుంది, ఈ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇస్తాము, ఎటువంటి సప్లిమెంటరీ అనుకోకుండా డైరెక్ట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తాము. ఒకవేళ మేము పాస్ చేసిన స్టాండర్డ్ లేకపోతే మళ్ళీ ఇంటర్మీడియట్లో తప్పుతారు, కాబట్టి వాళ్ళని ఈ 4 రోజులు చదివించండి, ఎగ్జామ్ రాంచండి, వాళ్ళు డెఫినెట్గా పాస్ అవుతారు. 1 మార్కు 2 మార్కులు 5 మార్కులు ఒక సబ్జెక్టు 6 సబ్జెక్టు తప్పిన వీళ్ళు వాళ్ళ జీవితాలు ఏమీ నాశనం అవ్వలేదు. ఇంటర్మీడియట్కో పాలిటెక్నిక్కో వెళ్తాక అందరు విద్యార్థులతో పాటు వీళ్ళకి కూడా అవకాశం ఇస్తాము. ఈ దొంగలో ఈ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలను కూడా రాజకీయంగా వాడేసేటువంటి ఇటువంటి లోకేష్ గౌడ్ లాంటి మాటలు, చంద్రబాబు లాంటి మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు, ఈ రాజకీయ పార్టీల మాటలు, ఈ మీడియా మాటలు మీరు నమ్మొద్దు. మీ పిల్లల్ని స్టాండర్డ్ పెంచుకోండి, మీ పిల్లల్ని చదివించండి. ఇదేమీ నష్టపోలేదు ఏ పిల్లలో, ఇంకా జీవితం ఉంది, ఇంకొక 4 రోజులు టైం ఉంది, మీరు చదువుకోండి, పిల్లల్ని చదివించండి దగ్గరుండి. అధ్యాపకులు కూడా ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో ఉంటున్నారో ఆ అధ్యాపకులు కూడా తప్పినటువంటి పిల్లల్ని చదివించండి, స్టాండర్డ్ పెంచండి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. ఎట్టి పరిశోధనల విద్యా సంవత్సరం వేస్ట్ అవుదో, వాళ్ళు ఉన్నతంగా ఉండాలని, వాళ్ళకి స్టాండర్డ్ ఉండాలని ఉన్నది ఉన్నట్టు రిలీజ్ చేసాం. మేము అదేవిధంగా మొత్తం 100 పాస్ అయినట్టు మొత్తం అందరినీ పాస్ అని చెప్పి కొట్టేసాం, ఏమవుద్ది? ఈ పనికిరానటువంటి లోకేష్ గడికి ఎట్టంటే పప్పు గడికి తుప్పు గడికి మాడతాకేమైనా ఉంటుందా? వాళ్ళకి తెలవాలి స్టాండర్డ్ తక్కువ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య ఉండాలి, స్టాండర్డ్ పెరగాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటే అలా దాన్ని రిలీజ్ చేయండి. అవసరమైతే ఆ పిల్లలకి ఇంకా టైం ఇద్దాం, వాళ్ళకి స్టాండర్డ్ పెందుదాం, వాళ్ళతో మళ్ళీ ఎగ్జామ్ రాంచుదాం. డెఫినెట్గా 100కి 100% కాకపోయినా 100కి 90% పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ లేకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళి అక్కడ దొప్పుతారు, అక్కడెవడు కాపాడతాడు వీళ్ళని? విద్యార్థుల ఆత్మహత్యలు కావు, ప్రభుత్వం చేసిన జగన్ మోహన్ రెడ్డి చేసిన హత్యలు అని చెప్పి లోకేష్ అంటే లోకేష్ గడ పనికిరాని వేదవాడు. డైరెక్ట్గా నేను అడిగేవాడిని కమ్మ, నువ్వు అడగటం ఎందుకు ఆడి తరపున? నేను జూమ్ యాప్లో ఉంటే నేను అడిగేవాడిని, నీ బాబు చచ్చినప్పుడు నీ బాబు ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ నీ బాబు చంపినట్టారు విధవ, ఏం మాడుతున్నారు? కనీసం నువ్వు ఎమ్మెల్యే పాస్ కొనటువంటి వ్యక్తివి, నువ్వు 10th క్లాస్ గురించి నువ్వెందురా మాడుతో, నువ్వు పనికిరానటువంటి విధవే, నువ్వు ఇటువంటి పనికిమాలిన పనులు చేయమాక, నీ రాజకీయ అవసరాల కోసం పిల్లల్ని బలి చేయమాక, వాళ్ళ జీవితాలు ఏమీ నాశనం అవ్వలేదు, వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, పాస్ అవుతారు, మీరు ఎట్టి పరిస్థితులను ఆందోళన చెందొద్దని విద్యార్థులకు చెప్పాలని, నీ శవ రాజకీయాలు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు విద్యార్థుల జోలికి వస్తే తాటదీస్తామని చెప్పి చెప్పాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతోనే వెళ్ళి ఆడు వదిలేసి పారిపోతే ఆడి తరపు నువ్వు నన్ను క్వశ్చన్ పెడితే నేనేం చెప్తున్నాను?